హెచ్ కేసుని గతంలో మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేశారంటే ఈ కేసులో మీ పేరు కూడా ఉంది అంటే నా పేరు లేదు అని సంస్థ పేరు నా కొడుకునే 10 కంపెనీలు నడిపిస్తాడు నాకేం సంబంధం అరే రామా ఇప్పుడు నా కొడుకు ఉంటాడా అలా ఇప్పుడు నా కొడుకుని అయిపోయినాడా అలాగే వెళ్ళిపోయాడు వాళ్ళ సంస్థలు వాడి ద్వారా వాడు పెద్దగా 44 ఏళ్ళు ఉన్నాడు వాని పని వాడు చూసుకుంటాడు దాన్ని కూడా నాకు ఇచ్చేదా ఈ మైసమ్మ కూడా కొమ్మచ్చారు సార్ అది అది నాకేం సంబంధం కొలుచుకోరు చూసి నేను అంతా కొలుస్తారు ఎంత తీసుకోరు బఫర్ జోన్ ఉంటే కొలగొట్టు నేనే వాలంటరీగా చెప్తాను కదా బఫర్ జోన్ పైననే మీరు కాలేజ్ కట్టినారు అని అరే రామా అందరూ నాకు భూములు ఎక్కువనే అమ్మ కొడుకులకు వాళ్ళకు మీకు మాకు మాకు 800 ఎకరాల భూములు ఇప్పుడు చూడు లీడర్ గారు గుడ్డర్ గారు రోడ్ కొడితే వైట్ రోడ్ కూడా బఫర్ జోన్ కబ్జా ఉంటుంది మళ్ళీ రెండింటి కబ్జా వాడు దొంగ భూమి కట్టింది దొంగ పర్మిషన్ కట్టింది ఇవన్నీ గవర్నమెంట్ మమ్మల్ని కొత్త గవర్నమెంట్ రాగానే అన్ని రికార్డులు అడిగింది సూరారం కానీ మైసమగూడెం కానీ యూనివర్సిటీ కానీ పేపర్స్ కానీ మీకు ఎంత ఇంటే ఉంది ఎంత ఇది ఉన్నది ఇవన్నీ మేము అందరు చెప్పవలసిన అవసరం లేదు గవర్నమెంటే మాకు లెటర్ పంపించింది నీ పర్మిషన్ లేదు నీ ఇంటేక్ ఏంది నీకు ఎన్ని కోర్సులు ఉన్నాయి నీకు ఎంతమంది పిల్లలు తీసుకునేది పర్మిషన్ ఉన్నది నువ్వు ఏం ఫీజు కలెక్షన్ చేస్తున్నావు నీకు ఎన్ని ఎకరాలు చూపించినావు నువ్వు ఏమేమి పర్మిషన్లు ఉన్నాయి నీ పిల్లలు మొత్తం ఇంత బుక్ సబ్మిట్ చేసిన మాకు గవర్నమెంట్ ఇక మేము పొద్దుదాకా రోడ్డుపై వచ్చే దానాయకు కూడా చెప్తున్నా నేను మాకు వేరే పని ఏం లేదా ఇక ఎవడు వాడు వాడు ఈశ్వర్ గారు పైసల కోసం వీడ పైసలు ఇస్తారు సరే అంటే ఆడ పోయినా వాడు మాజీ సర్పంచ్ వారికి తెలియదా మా బిల్డింగ్ ఏమున్నాయి బయట బిల్డింగ్ ఏమున్నాయి తెలియదా వారికి మాయి మా కంపౌండ్ లోపలనే మా బిల్డింగ్ బయట మా ఎందుకైతే నీ కురు తర్వాత చెరువు కట్ట కొడితే మా పక్కకు అవతలకి మాకు సంబంధమే లేదు చెరువు లేదా సర్వే నెంబర్ 47 లేదా మాది 46 మా దానిలోకి సంబంధమే లేదు ఒక ఫీట్ లేకుండా లోపలికి లేదు మాకు మాకు ఎందుకు అవసరం ఎందుకు మాకు జాగలేందుకు భూమి లేదు ఏమి మాకు బోలెడు ప్రాపర్టీ బోలెడు ఆస్తులు ఉన్నాయి మాకు ఎందుకు అన్నా దొంగజాలాలు కట్టుకోవాలి అందుకు ఒకరిని పేదోని కబ్జా పెట్టాలి అందుకు మేము పబ్లిక్ పాడ 10 ఏళ్ళ సంది రాజకీయం ఉన్నాము ఎంపీ అయినా మినిస్టర్ అయినా నాకెందుకు దొంగ భూములు 10 రూపాయలు ఎక్కించుకుంటా వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ వాళ్ళు 2 పిల్లలు కొడుకులు వస్తే మళ్ళీ 20 లక్షలు ఇచ్చి మళ్ళీ సైన్ పెట్టించి మళ్ళీ సర్టిఫికెట్ చేయించి డీసీపీ తాన్ని దొరకపోయినా ఎంఆర్ఓ తాన్ని తీసుకపోయినా మళ్ళీ రికార్డు చేసినారు మాకు వచ్చిన పైసలు మల్లారెడ్డి మాకు ఏం బాకీ చేయడం ఇంత జరుగుతుంటే ఇంకా మళ్ళీ మీరు అడుగుతుంటే నేను ఏం ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు నాకు దొంగలంతా పార్టీ గవర్నమెంట్ వారందరూ ఇక ఒప్పుకోడు చూడు రోడ్ కొడతారు రా దానే కూడా చేసిండ మల్లారెడ్డితో మల్లారెడ్డి కబ్జా మల్లారెడ్డి ధర్మీయం నేను భూమిలో నా జబ్బులు పెట్టుకొని పోతున్నాను కబ్జా పెట్టుకుని అక్కడ మీకు తెలియదా మీరు ఎంత తెలిపిరు 300 గరీబులకు అమ్మాడా పేదోళ్ళకి హాస్టల్ 300 బంగ్లాలు ఉన్నాయి ప్రైవేట్ హాస్టల్స్ 12,000 మంది ఉంటారు ప్రైవేట్ హాస్టల్స్ 2 హాస్పిటల్ మంచాలల మీద పట్టుకొని చదువుకుంటారు నువ్వు ఒకసారి ప్రైవేట్ హాస్టల్లో పోయి చూడు వీడియోది ఎట్లా ఉంటారో చూడు అంత గరీబ్ పరిస్థితి ఒక అటెండర్ బిడ్డ ఒక ఆయన బిడ్డ డ్రైవర్ బిడ్డ అందరు ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఏదో రూమ్ ఇంత వండుకొని 4 5 ఆ రూమ్లో వండుకొని చేసి చదువుకుంటున్నారు నా దగ్గర మళ్ళీ మంచి ప్లేస్మెంట్ వస్తుంది నిన్న మొన్న 2 మేళలు పెద్ద ఎట్లేవా ఎట్లే అమెరికాకు పంపిస్తేందుకు లండన్ పంపిస్తేందుకు పిల్లలకు ఇమీడియట్గా వీసా ఫ్రీ పాస్పోర్ట్ 15 స్టూడెంట్స్ అవి కాదమ్మా ఇప్పుడు కూడా ఎవరు కొడితే వాళ్ళు 50% స్టూడెంట్స్ మేళ పెట్టారు మొత్తం అమీర్పేట పోయి ఆడ పోయి వీసా తీసుకుంటాను పాస్పోర్ట్ తీసుకుంటాను తిరుగుతాను ఈయనే పెట్టి ఆఫీస్ ఓపెన్ చేస్తాను ఇంటర్నేషనల్ ఎందుకు ఇవ్వాలి నేను నాకేం అవసరము నేను చెప్పుకోవాలా నేను దొంగని కాదు నేను భూమి కబ్జా పెట్టలేదు నా బిల్డింగ్ అని మంచి అవసరం లేదా వేస్తున్నారు వేసుకో ఎంత వేస్తారో ఎంత రాయి నా కోసం ప్రజలకు అంతే ఇక మల్లారెడ్డి అడిగి మల్లారెడ్డి చెడు చేయడు మల్లారెడ్డి ఇప్పుడు ప్రజలే వచ్చి బయట వచ్చి మాట్లాడుతున్నారు మల్లారెడ్డి చెరువు ఏడుతో చూపించు ఆ రోజు ఏ రోజైతే మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం నెక్స్ట్ అతను మా ఫోన్ కూడా అయితే తెలియదు కాంప్రమైజ్ అయిపోతున్నారు అంట కదా నాకు ఆ కర్మ పట్టలేదని చెప్తున్నారు కాంప్రమైజ్ కానీ నాకు దాగేసేది కానీ దుబాబు ఏ ఎందుకు వేస్తున్నావు రా దుబాబు వేసేది కానీ రౌడీత్యం చేస్తే మా నిన్న కాదు ఓపెన్
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.